అందరికీ నమస్కారం నా పేరు వర్చన ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ప్రియసకి పార్ట్ హండ్రెడ్ ఈ స్టోరీని ఇంతలా ఆదరిస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మామ్ అసలు ఏమనుకుంటున్నావు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి కాఫీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అదేంటికన్నా అలా అంటావు ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం తప్ప తప్పే ఆమె ఎవరో తెలుసా నీకు తెలీదు మరి కాఫీ ఎందుకు ఇచ్చావు మన కంపెనీలో ఎంప్లాయ్ కదా ఆ మాత్రం మర్యాద చేస్తే తప్పేముంది ఓకే మామ్ ఆల్ రైట్ నీతో వాదించడం నాకు చేత కాదు కానీ నాకు తెలియకుండా ఇలా మర్యాదలు చేసి నాకు బీపీ పెంచకు అని విసురుగా రూమ్కి వెళ్ళిపోయాడు హర్షిత్ కొడుకు మాటలకి బాధపడుతూ అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళింది అంజు ఆఫీస్ నుండి అప్పుడే ఇంట్లోకి వచ్చాడు హర్ష ఇక బ్యాగు తీసి సోఫాలో వేస్తూ అంజు కాఫీ తీసుకురా అని పిలవగానే హర్షకి కాఫీ కలిపి తీసుకుని వస్తుంది ఇదిగోండి అని కాఫీ కప్ విసురుగా హర్ష చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టి ఫోర్స్గా మీదకి లాక్కున్నాడు డైరెక్ట్గా వచ్చి అతడి ఒడిలో చేరిపోయింది ఏమైంది బేబీ ఎందుకు సీరియస్గా ఉన్నావు అంటుంటే ఏం లేదు సీరియస్గా ఎందుకున్నాను బాగానే ఉన్నాను అంది మూతి ముడుచుకొని అరే యార్ నువ్వు ఎలా ఉంటావో నాకు తెలీదా అంటూ అతని చేతులు అంజుబుగ్గలు మీటుతూ అంటుంటే మీరు కాస్త ఆగుతారా ఏంటిది చిన్నపిల్లాడిలా నీకు చాలాసార్లు చెప్పాను నీ విషయంలో నేను చిన్నపిల్లాడిలాగే బిహేవ్ చేస్తాను అని మళ్ళీ పదే పదే ఇలా అన్నావనుకో ఇప్పుడే ముద్దు పెట్టేస్తా చెప్పు ఏమైంది ఏం లేదు చెబుతావా ముద్దు పెట్టేనా ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా అవును బేబీ ముద్దుగా చెబితే వినవు కదా అయినా నీ ఇష్టంతో ఇచ్చే ముద్దు కంటే నా బలవంతంగా తీసుకునే ముద్దంటేనే నాకు ఇష్టం అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు నిజం చెప్పినా ముద్దు పెడతారు చెప్పకపోయినా ముద్దు పెడతారు అబ్బా భలే కనిపెట్టేశావు కానీ ఏం జరిగిందో చెప్పు తమరి పుత్రరత్నం నా మీద ఫైర్ అయ్యాడు హో గుడ్ న్యూస్ ఏంటి గుడ్ న్యూస్నా హా నా కన్నా నా కన్నా అని వాడిని నెత్తిలో ఎక్కించుకుంటావుగా ఇప్పుడు బాగుందా అన్నాడు హర్ష మాటలకి మూతి బిగించి చూస్తూ ఉంది అంజు నా కొడుకు నన్ను తిట్టాడు ఏంటంట అబ్బో మరి మూతి ఎందుకు ముడిచావో నా మూతి నా ఇష్టం నేను ముడుచుకుంటాను తెరుచుకుంటాను మీకేంటా అని హర్ష పట్టుకున్న చేతిని విసురుగా వదిలి వెళ్తుంటే ఫోర్సుగా మీదకి లాక్కొని ఎక్కడికి వెళ్తావే నా వాట నాకు ఇవ్వంది పారిపోతున్నావు అంటూ అంజు పెదాలని అందుకున్నాడు గాఢంగా మొద్దుపెట్టి చీ మీకు కొంచెం కూడా సిగ్గులేదు హాల్లో ఏంటి సరసాలు అయితే రూమ్కి వెళ్దాం పదా అంటుంటే కొట్టేలాగా చూస్తూ ఉంది హర్షని పోండి మీరు రోజు చిన్న చిన్నపిల్లాడైపోతున్నారు అంటూ వెళ్తుంటే ఎక్కడికి పారిపోతావు పాప అంటూ అమంతం లిఫ్ట్ చేసి నా పిల్లం కోరిక తీర్చకపోతే మొగుడిని ఎలా అవుతాను అంటూ రూమ్కి తీసుకెళ్లి డోర్ వేశాడు అబ్బా ప్లీజ్ వదలండి వదలను అంటూ షర్ట్ రిమూవ్ చేస్తుంటే బాబోయ్ ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ బాధ నేను చచ్చే వరకు నువ్వు నన్ను భరించాల్సిందే నేను పోయే వరకు నీలో కరగాల్సిందే అంటుంటే హర్ష చెంప మీద ల్యాప్ పడింది ఏంటి నన్నే కొడతావా మరి నన్ను వదిలి వెళ్ళిపోతావా అలా వెళ్ళే రోజు వస్తే నీకంటే ముందు నేనే పోవాలి పసుపు కుంకుమలతో అంటున్న అంజు చీర చెంగుని గట్టిగా పట్టేసుకుని ఒక్కసారిగా దగ్గరికి లాగాడు ఆమె రౌండ్గా తిరిగి హర్ష కౌగిల్లో చేరిపోయింది ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది బేబీ ఈ గ్యాప్ని నేను ఫిల్ చేస్తాను అంటున్న అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసి వామ్మో నేను మాత్రం తట్టుకోలేను బాబు నన్ను వదిలేసేయి ప్లీజ్ నీ ఇష్టంతో కలిస్తే కిక్కేముంటుంది తమరి పర్మిషన్తో పని లేకుండా నా కోరికను తీర్చుకుంటూ నిన్ను ప్రవేక్ చేస్తుంటే అప్పుడు ఉంటుంది మజా అంటున్న హర్ష మాటలకి చి ఏంటా మాటలు నోరు తెరిస్తే అన్ని డర్టీ టాక్స్ అంటున్న అంజు పెదాలని ముడేసి గాఢంగా కిస్ చేస్తుంటే ముందు గింజుకున్న ఇక ఆమెకు అతని నుండి చాలా రోజుల ఎడబాటు రావడంతో తను కూడా సహకరించింది ఆమె నడుం పట్టి ఆమెతో పాటు బెడ్ మీద పడిపోయాడు హర్ష ఇక ఇద్దరి తనువులు ఒకరికొకరు పోటీ పడుతుంటే వలువలు దూరమైంది కూడా తెలియలేదు ఇక రూమ్ అంతా నిట్టుర్పులు విడిచాయి ఆఫ్టర్ టూ అవర్స్ కి చెమటలు చెందిన శరీరంతో అతని గుండెల మీద సేద తీరింది అంజు ఆమె నుదుటి మీద మొద్దు పెడుతూ వన్ మోర్ టైం బేబీ అన్నాడు చెవిలో బాబోయ్ నీకొక దండం బాబు నా వల్ల కాదు అంటూ పరుగున వెళ్తుంటే ఒసేయ్ ఇదిగో నీ చీరా అన్నాడు హా అని వెనక్కి తిరిగి చూసింది గుడ్లు పెద్దవి చేసి ప్లీజ్ హర్ష ఇటివ్వు అంటుంటే నో బేబీ ఐ వాంట్ వన్ మోర్ టైం అంటూ బెడ్ మీద నుండి జంప్ చేసి అంజుని చేరి ఇద్దరి ప్రేమ ప్రయాణం అంతమనేది లేదు అన్నట్లు ఒకరిలో ఒకరు కలిసిపోయి కరిగారు ఇక్కడ ఆరు మెడిసిన్ ప్రభావంతో మెలకువ రాలేదు ఇక తను డిస్టర్బ్ చేయలేదు వర్క్లో లీనమయ్యాడు హర్షిత్ ఆఫీస్ అయిపోగానే ఇంటికి చేరాడు ఆరుష్ ఇక సరాసరి హర్షిత్ గదిలోకి వెళ్ళి బావా ఏమైందిరా ఆ అమ్మాయిని ఇంటికి ఎందుకు పిలిపించావు అసలేమనుకుంటున్నావురా నా ఆఫీస్లో కొత్తగా చిన్న నలుసు చేరిన నాకు తెలియాల్సిందే అదేంటి బావా అలా అంటున్నావు ప్రమాదం ఎప్పుడు ఏ క్షణాన ఇటువైపు నుండి వస్తుందో తెలీదు సో ప్రతిదీ నాకు చెప్పే చేయాలి నీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే తాట తీస్తా ఆ అమ్మాయిని ఒక కంట గమనిస్తూ ఉండు తమరు చెప్పాల్సిన పనిలేదు బావా ఆల్రెడీ గమనిస్తూనే ఉన్నాను అంటున్న ఆరుష్ మాటలకి షార్పుగా చూశాడు అదే కొత్తగా చేరింది కదా మంచిదో కాదో అని ఒకవేళ మంచిది కాకపోతే శత్రువులు ఇంట్లో ఉంటే వాళ్ళు వేసే ప్లాన్స్ని త్వరగా కనిపెట్టేయచ్చుగా అంటుంటే ఏడ్చేవులే కానీ ఆఫీస్లో ఏంటి ఇంత లేట్ అయింది ఆ అమ్మాయిని ఆఫీస్కి పంపించావు కదరా తన మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఈ టైం అయింది ఆఫీస్లో ఒక్కతే ఉంటుందని నేను తనకు తోడుగా ఉన్నాను పనికి మాలిన వాళ్ళని జాబ్లో జాయిన్ చేసుకోవడం ఎందుకు వాళ్ళకి కాపలా ఉండడం ఎందుకు అంటున్న హర్షిత్ మాటలకి కోపం వస్తుంటే సీరియస్గా చూసి అక్క నుండి వెళ్ళిపోయాడు ఆయుష్ ఇక మేడ్ ఫుడ్ తీసుకురావడంతో మామ్ ఎక్కడా అన్నాడు పెద్ద సార్ వచ్చారు సార్ అప్పుడే పడుకున్నారు అంటుంటే ఓకే యూ కెన్ గో అని డిన్నర్ చేసి నైట్ ట్వెల్వ్ వరకు వర్క్ చేస్తూనే ఉన్నాడు ఆరు మెల్లగా కదులుతుంటే ల్యాపీ క్లోజ్ చేసి ఆమెను చేరి ఆరు అన్నాడు అతని పిలుపుకి కళ్ళు తెరిచి చూసింది ఏమైనా తింటావా అన్నది ఓకే కూర్చో ఏదైనా తీసుకొస్తాను వాష్రూమ్కి వెళ్తాను ఓకే పదా అంటూ వాష్రూమ్ వరకు తీసుకెళ్లాడు ఇక ఆమె వచ్చేవసరికి డిషెస్ సర్వ్ చేశాడు హర్షిత్ అమ్మో ఇప్పుడు ఇన్ని తినాలా నోచిన ఏదో ఒక్కటి మాత్రమే తింటాను అంటుంటే సరే ఏం తింటావో చెప్పు తక్కువ క్వాంటిటీ ఉంది చూపించింది అనుకున్న అదే తింటావని అందుకే ఇదిగో ఇందులో దాచా అంటూ ఇంకాస్త తీసి ఆమె ముందుకు పెట్టాడు బాబోయ్ ఇంత తింటే ఉంటానా ఉండగా ఎక్కడికి వెళ్తావు కానీ ముందు కూర్చో అంటూ స్పూన్తో ఫుడ్ తీసి ఆమె నోటికి అందించాడు అత్తయ్య వాళ్ళు పడుకున్నారా పడుకున్నారు అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా ఏమో నైట్ నైన్ అవుతుందా హా ఏ లోకంలో ఉన్నావు బేబీ మరి ఇప్పుడు టైం ఎంత నైట్ ట్వెల్వ్ అవుతుంది అవునా మరి ఇప్పుడు ఎందుకు తినడం మార్నింగ్ తింటానుగా హలో మేడం నువ్వు డిన్నర్ చేయలేదు అలాగే పడుకున్నావు నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేను కూడా లేపలేదు మరి నువ్వెందుకు పడుకోలేదు నువ్వు లేస్తే ఏదైనా తినిపించి పడుకోబెడదామని అంటున్న హర్షిత్ మాటలకి కళ్ళనీళ్ళతో చూస్తుంది ఆరో హోలాడికి డ్యామ్ బంద్ కరో అంటున్న హర్షిత్ మాటలకి నవ్వుతూ అతన్ని చూసి మాటల్లో పెట్టి మొత్తం తినిపించి మెడిసిన్స్ వేసి ఇక పడుకో అన్నాడు నువ్వు తిన్నావా తిన్నాను ఆరు హర్షిత్ని అలాగే చూస్తూ ఎందుకు నా మీద ఇంత ప్రేమ ఏమో నాకు తెలీదు నా మనసును అడుగు అన్నాడు ఆమె చెయ్యి తీసుకొని అతని గుండెల మీద పెట్టుకొని అలా పెట్టగానే అతని కాలర్ పట్టి దగ్గరికి లాక్కొని అతని గుండెల్లో ఒదిగిపోయింది ఆరు ఆమె తల మీద ముద్దు పెట్టి ఇక పడుకో అనగానే తనకి నిద్ర రాకపోయినా హర్షిత్కి నిద్ర సరిపోదని కష్టంగా కళ్ళు మూసుకుంది ఇక ఆమెను గుండెల మీద పడుకోబెట్టుకొని నిద్రలోకి జారుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన ఆరుకి పక్కన హర్షిత్ కనిపించలేదు వాష్రూమ్లో వస్తున్న వాటర్ సౌండ్కి మెల్లగా లేచి కూర్చుంది హర్షిత్ ఫ్రెష్ అయి వచ్చి ఆరుని చూసి గుడ్ మార్నింగ్ బేబీ అప్పుడే లేచేసావా హా చిన్న ఓకే ఫ్రెష్ అవ్వు అనగాని ఓకే అని వెళ్ళింది కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చింది ఆరు డాక్టర్ ఎంతసేపు ఉంటారు హా ఓకే మేము వస్తున్నాం అని కాల్ కట్ చేసి ఇటువైపు తిరగగానే తలకి టవల్తో ఒంటికి కూడా టవల్లో ఉన్న ఆరుని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమెను చేరాడు ఏమైంది డ్రెస్ వేసుకోకుండా టవల్లో ఉన్నావు మీరు తెచ్చిన బట్టలని వేర్ చేద్దామని అవే వేసుకో అదే ఎక్కడ పెట్టావు అయ్యో నీకు చూపించడం మర్చిపోయా అంటూ వైడ్రోబ్ ఓపెన్ చేసి డ్రెస్సెస్ కవర్ తీసి ఆమె చేతిలో పెట్టాడు వేరు చేయి అనగానే అందులో ఒక డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేరు చేసి వస్తుంది ఇక వెళ్దామా అనింది డైలీ వేసుకునే డ్రెస్సెస్ కాకుండా కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు ఏమైంది అలా చూస్తున్నావు కొత్తగా కనిపిస్తున్నావు అన్నాడు బాలేదా ఎందుకు బాలేదు చాలా బాగుంది నువ్వు వేసుకుంటే ఆ డ్రెస్కి అందం వస్తుంది బేబీ అంటూ అలాగే చూస్తున్నాడు ఏమైంది పదా అనింది వెయిట్ వెయిట్ ఏదో మిస్ అయింది అంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న బొట్టు తీసి ఆమె నుదుటిన పెట్టబోయి ఆగిపోయాడు ఎందుకాగావు అనింది నేను బొట్టు పెట్టిన ప్రతిసారి ఇది ఎవరు పెడతారో తెలుసా అంటూ క్లాస్ పెగుతావు కదా మరి పర్మిషన్ తీసుకుని పెడదామని బొట్టు పెట్టాలా వద్దా అంటున్న హర్షిత్ని అలాగే చూస్తూ నువ్వు నన్ను ప్రాక్టికల్గా పెళ్లి చేసుకోకపోయినా నీ మనసులో నీ ఆత్మగా ఎప్పుడో కలిసిపోయాను ఇప్పుడు నువ్వు ఏం చేసినా నేను కాదనను ఈ శరీరం నీది ఈ ప్రాణం నీది అంటుంటే నవ్వుతూ చూస్తూ ఆమె నుదుటిన బొట్టు పెట్టి చాలా బాగున్నావు అని పద అన్నాడు ఎక్కడికిచ్చినా హాస్పిటల్ వెళ్దాం డాక్టర్ ఈరోజు యుఎస్ వెళ్తున్నారంట అందుకే ఒకసారి చెకప్ చేయించుకొని వద్దాం పద అంటూ కిందకి వచ్చారు ఇక అంజు ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టి వెళ్ళిపోయింది హర్షిత్తో ఏం మాట్లాడలేదు మామ్కి ఈరోజు ఏమైంది ఎందుకు ఇలా డల్గా ఉంది అని నిన్న జరిగింది గుర్తు చేసుకున్నాడు ఓ అందుకలిగిందా అంటూ కిచెన్లో ఉన్న అంజు దగ్గరికి వచ్చి ఆమెను పట్టుకొని ఏమైంది మమ్మీ నాతో ఎందుకు మాట్లాడట్లేదు నా మీద కోపమా అన్నాడు ఆయన మాట్లాడలేదు అంజు సారీ మమ్మీ రియల్లీ సారీ అంటూ చెవులు పట్టుకున్నాడు అపాలజీగా అతను అంత గోముగా అంటుంటే చిరునవ్వుతో చూస్తూ నీ మీద నాకు కోపం ఎప్పుడూ ఉండదు కన్నా అంటూ హర్షిత్ని దగ్గరికి తీసుకొని తల మీద మొద్దు పెట్టింది ఏదో కోపంలో అన్నాను మమ్మీ ఇంకెప్పుడు అనను ఓకేనా ఓకే పద పదా గాని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు ఇద్దరూ తినుకన్నా అంటూ సర్వ్ చేసింది నో మమ్మీ ఈరోజు నీ చేతితో తినిపిస్తేనే తింటాను అంటూ చిన్న పిల్లాడిలా గారాలు పోతుంటే సరే కన్నా అంటూ తన పక్కన కూర్చొని తినిపించింది అంజు తల్లి కొడుకుల ప్రేమను చూస్తూ ఆరు అలాగే చూస్తూ ఉండిపోయింది ఏంటి అలా చూస్తున్నావు నాకు దిష్టి తగురుతుంది కళ్ళు మూసుకో అన్నాడు అబ్బో నావి దిష్టి కళ్ళేం కాదులే మా మమ్మీ నాకు తినిపిస్తుందని నీకు జెలస్ కదా మీ మమ్మీ నీకు తినిపిస్తే నాకెందుకు జలస్ ఉంటుంది మరి ఎందుకలా గుడ్లకూబా కళ్ళేసుకొని చూస్తున్నావు బాబు తమరిని చూడడం కూడా తప్పేనా అంటూ మూతి తిప్పుకుంది ఆరు ఇక అంజు హర్షిత్కి తినిపించి ఆరుకి కూడా తినిపించింది మా అత్తయ్య బంగారం అంటూ అంజు గుండెల మీద తలవాల్చింది ఇక చిన్నగా నవ్వుతూ ఇద్దరికీ తినిపించి ఇటు తిరగ్గానే మమ్మీ నాకు తినిపించవా అంటూ రూమ్ నుండి బయటకు వచ్చింది అను వచ్చిందండి వయ్యారి అన్నాడు అనుని చూసి హర్షిత్ రేయ్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ కర్ర తీసుకుని వచ్చింది అను అబ్బో కొట్టేద్దామని నీకు అంత సీన్ లేదులేవే అవునా ఎంత సీనుందో ఈ కర్రతో కొట్టాక నువ్వే చెప్పు అంటూ పరుగున వస్తుంటే తప్పించుకున్నాడు ఇక హర్షీద్ దొరకకపోవడంతో ఆయాసపడుతుంది అను అయ్యో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయావను ఇక మెక్కు నేను వెళ్ళిపోతున్నాను కానీ ఆరు పదా అంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు హర్షీద్ అను నువ్వేం ఫీల్ అవ్వకు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి కుమ్మేద్దాం మీ అన్నయ్యని అనింది ఆరు ఓకే వదినా ఇక ఇద్దరు కలిసి హాస్పిటల్కి బయలుదేరారు ఏంటి నన్నే కుమ్మేస్తావా అంత బలం ఉందా ఎందుకు లేదు చాలా బలముంది చూస్తావా అనగాని స్టీరింగ్ పట్టుకునేవాడల్లా వదిలి అయితే చూపించు అన్నాడు ఏంటి అనింది అది బలం అది బయటికిలా కనబడుతుంది మరి చూపిస్తా అన్నా సరే అంటూ అతని చెంప మీద ఒక్కటేస్తుండగా చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని ఏంటి బేబీ నన్నే కొడతావా నన్ను కొట్టే అమ్మాయి ఇంకా పుట్టలేదు బేబీ నేను పుట్టాను కదా ఇంకా ఆ రైట్స్ నీకు ఇవ్వలేదు తమరు నా మీద రైట్స్ని ఎలా లాక్కున్నారో నేను కూడా మీ పర్మిషన్తో పని లేకుండా లాగేసుకుంటాను నువ్విచ్చేది ఏంటి బోర్డు పర్మిషన్ నిన్ను కొట్టడానికి రైట్స్ కూడా కావాలా అయితే కొడతామన్న మాట అవును అనుకోపాన్ని నేను తీర్చుకుంటాను సరే అయితే కొట్టు అనగానే నవ్వుతూ అతని చెంప మీద చేయి వేసి నిమిరి బుగ్గలాగింది ఏంటి బేబీ కొడతా అని అలా లాగుతున్నావు నిన్ను కొట్టడమా నో ఛాన్స్ అస్సలు కొట్టాలనిపించట్లేదు సీఈఓ సార్ అబ్బో ఆ పిలిపేంటి కొత్తగా ఏ బాలేదా చెప్పానుగా నువ్వు ఎలా పిలిచినా నాకు ఓకే అన్నాడు సరేరా అన్నది ఆ మాటకు తల తిప్పి చూశాడు తమరే కదా నువ్వు ఎలా పిలిచినా నాకు ఓకే అన్నావు బాలేదా అనగానే ఫక్కునే నవ్వాడు బాగుంది కానీ మీరు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు మిమ్మల్ని అలా పిలవడం పద్ధతి కాదు అలా పిలిచినందుకు సారీ సి సార్ అంటున్న ఆరు మాటలకి చిన్నగా నవ్వి కార్ స్టార్ట్ చేశాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్